కోర్టులో అంబేద్కర్ విగ్రహం తొలగింపుకు నిరసనగా మందకృష్ణ మాదిగ గృహ నిర్బంధానికి నిరసనగా జోగులాంబ గద్వాల్ జిల్లా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు తదితరులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారులు వ్యవహరించినటువంటి తీరు చాలా గ్రహణీయమైనటువంటిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి ఆశించినాం. కానీ ఈ ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా నిరంకుశంగా ఉద్యమాలను ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ఐక్యతను అణచివేసేటటువంటి కుట్రలు పన్నుతా ఉన్నది. దానికి నిదర్శనమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రావు గారు అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఆయన పోకడలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈరోజు సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని దళిత సంఘాలు ఆవిష్కరిస్తే రాత్రికి రాత్రి అధికారులు అంబేద్కర్ విగ్రహాన్ని చెత్త బుట్టలో పడేసి చెత్త కుప్పలో పడేయడం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటి విషయము. ముఖ్యమంత్రి ఆదేశము లేనిదే, ముఖ్యమంత్రి చెప్పనిదే అధికారులు ఇంత ధైర్యానికి పాల్పడతారు అనేటటువంటిది కూడా మనము ఆలోచించిన అవసరం ఉంది. ఆ విగ్రహాన్ని తొలగించినటువంటి వాళ్ళు మున్సిపల్ కార్మికులు అధికారుల యొక్క ఆదేశాలతో తొలగించారు. మరి మున్సిపల్ కార్మికులు అక్కడ అధికారులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. మరి నిజంగా వాళ్లకు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించేటటువంటి సందర్భంగా వాళ్లకు ఆ ధైర్యం కానీ ఆ సాహసం కానీ ఉంది అంటే లేదు. మరి ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది? ఇది నిర్వహణలో ఉన్నాం కాబట్టి, అధికారులు చెప్తున్నారు కాబట్టి, ముఖ్యమంత్రి ఆదేశం ఉంది కాబట్టి మేము తొలగించాల్సినటువంటి అవసరం ఉందినటువంటి పద్ధతుల్లో అక్కడ వ్యవహరించారు. Bye 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 b